అధ్యక్ష, చాలా సంతోషం. ఎందుకంటే ఒక చక్కటి చర్చ. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకి తన సభ్యుల ద్వారా పాఠశాలలు, మౌలిక వసతులు, సిబ్బంది. అధ్యక్ష, గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మంత్రి గారి ద్వారా ప్రశ్నించేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో చంద్రబాబు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష ఒక మాట అధ్యక్ష పదిహేనేళ్ళు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష అంటే అధ్యక్ష మాట్లాడడానికి అవకాశం ఇవ్వటం లేదంటే అర్థం కాదు అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష అధ్యక్ష ఒక మాట శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్ష నేను చెప్తా ఒక మాట అలౌ మీ టు స్పీక్ కన్ఫైడ్ ది క్వశ్చన్. గత అసెంబ్లీ సమావేశంలో మేము ఈనాటి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మేమందరం కూడా ఈ పాఠశాలల మీద ఒక సమగ్రంగా కూడా ఒక నివేదిక అందించాం. దాంట్లో ప్రథమంగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఎంత దారుణంగా ఉన్నాయో కూడా చెప్పాం. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో 2 పాఠశాలలు నేను దత్తత తీసుకొని ఒక పాఠశాలలో 1770 స్ట్రెంగ్త్, ఒక పాఠశాలలో 1050 స్ట్రెంగ్త్, మరి చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఎన్ని పాఠశాలలు మౌలిక వస్తువులు ఉన్నాయో, ఎన్ని గోడలు కూలిపోయాయో మంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నారు.